లగ్జరీ బడ్జెట్ టాస్క్లో భాగంగా కాల్ సెంటర్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ రెండు టీములుగా ఉన్నారు. వారిలో ఒకటి కాల్ సెంటర్ ఉద్యోగులు కాగా మరొకరు పబ్లిక్ కాలర్స్. ఈ టాస్క్లో కౌశల్, దీప్తి, సామ్రాట్, శ్యామల, అమిత్, నూతన్ నాయుడు కాల్ సెంటర్ ఉద్యోగులుగా ఉండగా మిగిలిన తనీష్, సునైన, గీతామాధురి, పూజ, గణేష్, రోల్ రైడాలు పబ్లిక్ కాలర్స్గా ఉన్నారు. ఈ టాస్క్లో భాగంగా తొలుత కాల్ సెంటర్ ఉద్యోగిగా ఉన్న కౌశల్ని టార్గెట్ చేశారు గీతామాధురి, దీప్తి, సునైనాలు. ముందుగా కౌశల్కి కాల్ చేసిన గీత అతని సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగా అనిపించింది. ఇక ముందు కౌశల్తో మాట్లాడకపోయినా పర్వాలేదు అనుకుని నోటికి ఏదొస్తే అది మాట్లాడింది. చూసే ప్రేక్షకులకి అది ఎంతమాత్రం నచ్చకపోగా కౌశల్కి అభిమానులు మరింత ఎక్కువయ్యారనే అనిపించింది. ఇక అనంతరం కౌశల్తో స్టార్టింగ్లోనే అటాక్కి దిగింది సునైన. అసలు ఏంటి నీ బాధ? బిగ్ బాస్ హౌస్లో ఏం పీకుతున్నావు? జనాలు నిన్ను ఎలా చూస్తున్నారో ఏమో కానీ అసలు నీకు ఓట్లు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. నీ నటన గురించి వాళ్ళకు తెలియకపోవడం వల్ల నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు. నిజం చెప్పాలంటే నీకు అసలు బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హతే లేదు. బిగ్ బాస్ హౌస్లో నీ ప్రవర్తన ఎలా ఉందో జనం చూస్తే నీ ముఖం మీద తూ అని ఊస్తారు. నువ్వు పెద్ద హీరోలో ఫీల్ అయిపోకు. నీకు తెలియడం లేదేమో నువ్వు హీరోవి కాదు జోకర్వి అవుతున్నావని. నేను సంచాలకురాలిగా ఉన్నప్పుడు నాకు నీ సలహాలేంటి? జడ్జిమెంట్లో నీ బోడి సలహాలేంటి? అది నా ఇష్టం. తనిష్తో నేనుంటే నీకేంటి? అతనిపై నీ గజ్జేంటి? పూజ నిన్ను సపోర్ట్ చేస్తే ఆమె కెప్టెన్సీపై నువ్వు నిందలు వేస్తావా? నువ్వు ఏకాకిగా ఉన్నానంటూ ఏడుస్తున్నావు. నీ ప్రవర్తన వల్లే మేము కావాలనే నేను అలా చేస్తున్నామంటూ కౌశల్ సహనానికి పరీక్ష పెట్టింది సునైన. సునైన ఎన్ని మాటలన్నా కౌశల్ మాత్రం ఒక్క మాట కూడా నోరు చారకుండా చాలా ఓపికగా సమాధానమిచ్చాడు. ఇక కౌశల్ని పాట పాడు, లవ్ సాంగ్ పాడు, స్టోరీ చెప్పు అనడంతో సునైన గతంలో నడిపిన ప్రేమ కథల్ని, అందులో ఉన్న వ్యక్తుల పేర్లు వచ్చేలా పదే పదే జశ్వంత్, షణ్ముఖ్ పేర్లతో కథలన్నీ సునైనకు చెప్పి విసిగించాడు కౌశల్. ఇక లవ్ సాంగ్ పాడమంటే బిగ్ బాస్ హౌస్కి ప్రేమలో పడితే చెల్లమ్మ, పడుకుంటే చెల్లమ్మ, జనం బయటకి తోసిస్తారు చెల్లమ్మ అంటూ సునైనాకి కౌంటర్లు వేశాడు కౌశల్. అంతేకాదు, మీరు నామినేషన్స్లో ఉన్నారు మేడం, మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే జనం మిమ్మల్ని బయటికి తోసేస్తారంటూ కూడా కౌశల్ ఇండైరెక్ట్గా హింట్ ఇస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ సునైన ఎంత మాత్రం తగ్గకుండా కౌశల్పై నిందలు వేస్తూనే ఉంది. ఇక బిగ్ బాస్ హౌస్ గురించి చెప్పు అంటే హౌస్లో రన్నింగ్ టాస్క్ ఇస్తే అందులో పాల్గొన్న అమ్మాయి లిప్స్టిక్ సరిచేసుకుంటూ వెనుకనే ఉండిపోతే ఇంకొక వ్యక్తి ఆమెను రన్నింగ్లో గెలిపించడం కోసం త్యాగం చేశారంటూ తనీష్ సునైన రన్నింగ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. ఇక కౌశల్ చెప్పిన స్టోరీకి కన్నీళ్లు పెట్టుకుంది సునైన. దీంతో హౌస్ బయట ఉన్న తనీష్ కోపంతో ఊగిపోయాడు. పర్సనల్ విషయానికి వస్తే నువ్వు కూడా పర్సనల్గా మాట్లాడు, తర్వాత ఏం జరుగుతుందో నేను చూసుకుంటానంటూ కౌశల్ వైపు కోపంగా చూస్తూ ఊగిపోయాడు. ఇక వీరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగుతూనే ఉంది. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.